హలో గైస్, నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు సాయి కిరణ్ చిన్న ఛానల్. అయితే ఈరోజు మనం మ్యాటర్ కనుక వెళ్తే మీరు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్దాం, పదండి. హెల్త్ బెనిఫిట్స్లో డాక్టర్స్ పాలల్లో ఖర్జూరం కలిపి తింటే పడక గదిలో హోరాహోరి యుద్ధమే. ఈరోజు ఆ యుద్ధం గురించి మనం తెలుసుకుందాం. అసలు ఏంటిది మరి ఖర్జూరంతోటి అన్ని లాభాలా? ఖర్జూర రాత్రిపూట పాలలో నానబెట్టి పెట్టకపూట తింటే అది మన ఆరోగ్యానికి ప్రతి విధంగా ప్రయోజనం చేకూరుస్తుంది. కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉన్న పాలు, గ్లూకోజ్, ప్రాక్టోజ్ అధికంగా ఉండే ఖర్జూరం శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తాయి. పాలు పూర్తి ఆహారంగా పరిగణించినప్పటికీ ఖర్జూరం కూడా సూపర్ ఫుడ్ విభాగంలో చేర్చబడ్డాయి. ఈ రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు దాని ప్రయోజనాలు చాలా ఎక్కువగా అవుతాయి. ముఖ్యంగా ఖర్జూరం రాత్రిపూట పాలలో నానబెట్టి పగటిపూట తింటే ఇది మన ఆరోగ్యానికి ప్రతి విధంగా ప్రయోజనం చేకూరుస్తుంది. కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉన్న పాలు, గ్లూకోజ్, ప్రాక్టోజ్ అధికంగా ఉండే ఖర్జూరం శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తాయి. ఈ పరిశోధన ప్రకారం తేదీలో పాలను నానబెట్టి కొంతకాలం ఉడకబెట్టినప్పుడు దాని ఆరోగ్య ప్రయోజనాలు 100 రెట్లు పెరుగుతాయి. అయితే రక్తహీన వంటి వ్యాధిని తినడం ద్వారా నయం చేయవచ్చు. కాబట్టి పాలు తేదీలను ఉపయోగించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తహీనత చికిత్స. ఇనుము లోపం కలిగే రక్తహీనత వస్తుంది. దానివల్ల అధిగమించడానికి ఈ ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తినాలని సలహా ఇస్తారు అందరూ. అయితే అటువంటి పరిస్థితుల్లో మీరు పాలలో నానబెట్టి తేదీలను తినేటప్పుడు హీమోగ్లోబిన్ పెంచడానికి ఇది పనిచేస్తుంది. దీనివల్ల రక్తహీన సమస్యలు నయమవుతాయి. ఇంకొకటి, గర్భంలో కూడా ప్రయోజనం ఉంటుంది దీంతో. ఖర్జూరంలో అటువంటి ఆహార పదార్థం ఇవి తల్లి ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాక పిండం అభివృద్ధికి కూడా ఉపయోగపడతాయి. అటువంటి తినేటప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది డెలివరీ సమయంలో గర్భం పుష్కలంగా అమైనో ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్ తదితరాలు కనిపిస్తాయి. ఇవి పుట్టబోయే పిల్లలకు అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంటాయి. అయితే చర్మలు కూడా పనిచేస్తాయి, అదేంటో తెలుసుకుందాం. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా తేదీలలో కనిపిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్ లక్షణంలో సమృద్ధిగా ఉంటాయి. వృద్ధాప్య ప్రక్రియ దాని వినియోగం ద్వారా మందగించవచ్చు. ఇది చర్మంపై వృద్ధాప్యం ప్రభావితం తగ్గిస్తుంది. అంటే మనం ముసలిళ్ళు అవుతాం కదా, దాన్ని కూడా పనిచేస్తుంది అన్నట్టు. ఇక ఇంకా దేనికి పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాలు తేదీల వినియోగం దగ్గు నుండి ఉపశమనం ఇస్తుంది. నిద్ర లేమి చికిత్సలో ఇది కూడా మీకు సహాయపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. పాలిచ్చే తల్లులకు పాలలో నానబెట్టి ఖర్జూరం చాలా ప్రయోజనం కలుగుతుంది. రోజు తినడం వల్ల ఆర్థరైటిస్లో ఉపశమనం కలుగుతుంది. ఇక్కడ మీరు ఎవరిదాకా చెప్పిన ఇవన్నీ పాటించండి, మీకు అనేది చాలా అంటే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇది నేను అనేది ఈ వీడియో న్యూస్ 18లో చూసి చేసినది. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ అరుదుగా దొరుకుతాయి. అందుకు మా ఛానల్ని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వెంటనే లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా వీడియో అనేది వెంటనే షేర్ చేయొచ్చు.